ఒక్క అవమానం చెప్పండి ప్రేక్షకులు. చాలా ఉంటాయి, ఒకటే మీరు బాగా గుర్తుపెట్టుకున్నా. అట్లని చెప్పలేము కానీ ఒకటో రెండు అయితే చెప్పగలుగుతాం. అడుగడుగు అవమానాలు పొందిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అవమానాలు అంటే ఎట్లా ఉంటాయంటే ప్రయత్నంలో భాగంగా ఉండే అంటే సినిమా పరంగా లేకపోతే సినిమా పరంగా ఎలా ఒక్కటి చెప్పండి. అంటే ప్రయత్నంలో భాగంగా జరిగే అవమానాలు ఉంటాయి. ఎవరు పేర్లు మెన్షన్ చేయకుండా ఒకటి చెప్పండి. చాలా ఉంటాయి అట్లాంటి. ఇప్పుడు హీరోగా కథ చెప్తాము, అతను చేయదలుచుకోడు కానీ వినడానికి వినడానికి పిలుస్తాడు. అతను మైండ్లో ఫిక్స్ అయ్యి ఉంటాడు సినిమా చేయకూడదని. ఓకే, కానీ మనం కూడా ఏంటంటే మనం ప్రయత్నం చేయాలి కదా అనే ప్రయత్నంలో భాగంగా వెళ్తాం. వెళ్ళిన తర్వాత కథ విన్న తర్వాత ఇక మళ్ళీ మాట్లాడదామంటారు, మాట్లాడరు, మనం అప్రోచ్ కాం. అతనికి ఇష్టం ఉంటే మళ్ళీ చేస్తాడు కానీ వదిలేస్తాం. కానీ అదే కథ ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత దాంట్లో ఉండే కీ పాయింట్ సినిమాలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, సో నేను దాన్ని ప్రొటెస్ట్ చేయొచ్చు, క్లెయిమ్ చేయొచ్చు, అన్ని ఎవిడెన్స్ కూడా ఉంటాయి. కానీ దానివల్ల ఏమవుతుంది అంటే ఇండస్ట్రీలో ఇతను కథ వింటే లేదా ఇంత సినిమా చేస్తే ఇట్లాంటి ఆరోపణలో లేకపోతే ఒక ఘర్షణ వాతావరణం ఉంటుంది అనేది బయటకు వస్తుంది. అందుకోసం కూడా సరే వారి నాలెడ్జ్ అంతే, ఎందుకంటే నా ఆలోచనలు ఊట ఉన్న బావి లాంటివి, ఒకటి పోతే ఇంకోటి నేను మళ్ళీ నాకు నీళ్ళు అందిస్తుంది. నాకు ఆ శక్తి ఉంది, ఆ శక్తి నాకు భగవంతుడు ఇచ్చాడు. ఒక ఆలోచన పోయింది పోని ఇంకో ఆలోచన వస్తుంది, కానీ వాడు ప్రాపర్గా చేయగలిగితే బాగా ఆనందపడేవాడిని. కానీ ప్రాపర్గా చేయరు వాళ్ళు, వాళ్ళకి చేయాలని ఉద్దేశం కూడా ఉండదు. అది నచ్చింది నచ్చింది సినిమాలు పెట్టాలనుకుంటారు. సో అట్లాంటి సంఘటనలు చాలా జరిగాయి. కానీ అయితే ఒకటి ఒక విషయం బయట చెప్పను కానీ వాళ్ళకి ఫోన్ చేసి తిట్టడం ఇవన్నీ చేస్తాం. మళ్ళీ డైరెక్ట్ హీరోస్కి ఎవడైతే మాకి అది జరుగుతుంది. అది ఓపెన్గా రాము. ఓకే, ఓపెన్గా రావటం వల్ల ఏంటంటే అది ఒక కాంట్రవర్సీ కిందకి వచ్చి సినిమా హీరోల విషయంలో జరిగిందా లేదా చిన్న చిన్న చిన్నపిల్లలు పాపం వాళ్ళు ఏం చేయాలి, పెద్ద వాళ్ళే చేస్తారు. అవి చేసినప్పుడు దానికి కౌంటర్ రియాక్షన్ ఉంటుంది. అట్లేమి నేనేమి చేతులు కట్టుకొని ఏమి కూర్చోను, తిట్టడం జరుగుతుంది ఫోన్ చేసి, మనకు సంబంధం లేదా డైరెక్టర్ పెట్టుకున్నాడు అట్లాగే వచ్చింది ఆలోచన ఇట్లాంటి చెప్తుంటారు. ఓకే సరే నీ పాపని నువ్వు చూసుకోరా అని చెప్తాను. ఆ తర్వాత మళ్ళీ ఆ పాయింట్స్ కొంచెం డెవలప్ చేసి మళ్ళీ మీరు తీసిన సందర్భాల్లో అవి బాగుండవు కూడా, అయ్యో లేటమే. ఇంకా నేను నవిలు ఉమ్మేసిన దాని గురించి మళ్ళీ వెతుక్కోవటం, ఆల్రెడీ నవిలు ఉమ్మేసాను మళ్ళీ దాన్ని ఎందుకు నలుగుతో నాకోవటం, నాకు లాలాజలం నాలో లేకపోతే కదా లేకపోతే అది వాళ్ళకి కావాలి. ఎవడు ఉమ్ముతాడని నోట్లో పట్టుకోవడానికి ఎదురు చూసి వాళ్ళకి కావాలి, నాకెందుకు అది. ఆ దేవుడు నాకు ఇచ్చాడు, నేను దానికోసం ప్రయత్నం చేస్తాను. నేను అంతే తప్ప ఊరికి నేను ఖాళీ కూర్చొని ఆలోచించాను. నేను కేస్ స్టడీ చేస్తావు సినిమా చేయాలంటే దానికి అద్భుతమైన కేస్ స్టడీ చేస్తావు. ఎన్కౌంటర్ సినిమా చేసేటప్పుడు తిరిగిన అడవి లేదు, కలవని వ్యక్తులు లేరు, కలవని మహామహా మేధావులు లేరు, కలవని వీరయోధులు లేరు, కలవని అమరులు లేరు. ఇట్లా ఉంటుంది, కలవని సఫరర్స్ లేరు. పోలీస్ డిపార్ట్మెంట్లో అమరులను కలిసాము, నక్సలైట్ డిపార్ట్మెంట్లో దాంట్లో సంబంధించిన అందరం కలిసి కేస్ స్టడీ చేస్తాం. నేర్చుకుంటాం ముందు, నేను తెలుసుకుంటాను. తెలుసుకుంటే కదా నేను బేరేజ్ చేసుకోవాల్సింది. తెలుసుకుంటే కదా ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదని తెలిసేది. నాకే తెలియకుండా నేను ఇంకో 4 గదిలో గదిలో కూర్చొని నేను కరెక్ట్ అనుకుంది జనాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసి తప్పవుతుంది కదా. సో డెఫినెట్ నేను తెలుసుకున్న తర్వాత, నేను జడ్జ్ చేసిన తర్వాత, కరెక్ట్ అని నమ్మిన తర్వాతనే నేను సినిమా చేస్తాను. ఈ నల్గొండ జిల్లాలో నక్సల్స్ కలవడం చాలా ఈజీ అంటారు, అంటే మీరు అలా ఎన్కౌంటర్ సినిమా తీసే క్రమంలో చాలామందిని కలిశారు కదా నక్సల్స్ని. అప్పుడు తెలంగాణలో చాలా కుదురుతాయి ఎన్కౌంటర్లు, వార్తలేని పేపర్ లేదు కదా ఆ రోజు, ప్రతిరోజు ఎన్కౌంటర్. ట్రావెలింగ్లో నక్సల్స్ ట్రావెల్లో ఒక మీకు గుర్తుండిపోయిన ఒక ఇన్సిడెంట్ ఏదైనా మంచిది? చాలా ఉంటాయి అట్లా, చాలామంది కలిసి వాళ్ళ పేర్లు కూడా తెలియదు. పేర్లు అవసరం లేదు, ఆ పేర్లు కూడా తెలియదు, నాకు తెలియదు కూడా. అంటే చాలా ధైర్యంగా వెళ్ళే వల్ల ఎట్లా వాళ్ళు ధైర్యం? నేను ఏంటంటే ఆర్గనైజ్ నుంచి వచ్చిన వాడినే కదా, నేను అట్లాంటి ఆర్గనైజేషన్ నుంచి ఎదిగిన వాడినే కదా. నల్గొండ జిల్లాలో నిజంగా నక్సల్స్ కలవడం చాలా ఈజీ అంటారు నిజంగా? లేదు, తెలంగాణలో ఎక్కడైనా కలవచ్చు ఒకప్పుడు. అంతేనా? కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు, ఏంటి అంటే మీరు విజయాన్ని ఇంత విజయాన్ని ఊహించలేదా ముందే? అట్లాగా ప్రత్యక్ష రాజకీయాలు నేను ఎప్పుడు లేను. యాక్చువల్గా నేను ఉద్యమ నేపథ్యంలో ఉద్యమంలోకి ఎంటర్ అయిన తర్వాత, సో కేసీఆర్ గారు వీళ్ళందరి యొక్క ఇదితోనే నేను ఉద్యమంలోకి వచ్చాను సీరియస్గా. తర్వాత సినిమా చేయడం జరిగింది, కేసీఆర్ గారు సపోర్ట్ చేశారు, ప్రజా సంఘాలు ఉద్యమ సంఘాలు అన్నీ సపోర్ట్ చేసాయి. అయితే ఎలక్షన్ ముందు అనేది ఒక ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్ళాలా లేదా అనే ఒక మీమాంస ఉండేది.